ఈ నిర్వికల్ప సమాధిలో ఇప్పుడు ఉండేదేమిటి? నీ ధ్యేయమైనటువంటి వస్తువు ఏమిటి? ఇక్కడ బ్రహ్మము. ఆ బ్రహ్మం తప్పించి ఇంకేం మిగలదు. నిర్వికల్ప సమాధిలో నీ ధ్యేయమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో అదే పరబ్రహ్మ, ఆ బ్రహ్మం. అని తప్పించి ఇంకేమీ కూడా మిగలదు, ఇంకేమీ కనిపించదు. అటువంటి స్థితి అద్వితీయమైనటువంటి ఆనందాన్ని కలగజేస్తుంది. అది ఇక్కడ చెప్పేది. మనం కుండలిని శక్తి దగ్గర చెప్పుకున్నాం చూడండి, ఈ కుండలిని శక్తి ఎక్కడైతే జాగ్రత్తమై పైకి వెళ్ళిపోయి అక్కడ దాన్ని ఆ సహస్రధర పద్మాన్ని కరిచి పట్టుకున్నదో, అప్పుడు అక్కడ ద్రవీభవించినటువంటి ఆ అమృతం కాస్త సుషుమ్న నాడి నాడి గుండా కిందికి దాలువారి శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడీ మండలము తడుస్తుంది. అది జరిగేది ఇక్కడ. ఈ మనస్సు కూడా ఈ బ్రహ్మంలో లీనమైపోయినప్పుడు అది నిర్వికల్ప సమాధి అవుతుంది. నిర్వికల్ప సమాధిలో ఉండేది ఏమిటి అంటే కేవలం బ్రహ్మం ఒక్కటే. ఆ స్థితిలో అద్వితీయమైనటువంటి ఆనందం కలుగుతుంది. అదే అక్కడ చెప్పింది కూడా, కుండలిని శక్తిగా 72,000 నాడి మండలం తడిస్తే అప్పుడు జరిగేది ఏమిటి అంటే ఆ స్థితిలో యోగి పొందేటటువంటి ఆనందము అనేది ఉన్నది. అది అనిర్వచనీయము, అనిర్వచనీయము, అనుభవైక్య వైద్యము. ఎవరికి వాళ్లే అనుభవించాలి తప్పించి ఇది ఆ ఉంటుంది అని చెప్పడానికి లేదు. అదే బ్రహ్మానందము, అది మహదానందం. బ్రహ్మానందాన్ని పొందుతాడు, అదే బ్రహ్మానందాన్ని కలగజేస్తుంది. కాబట్టి ఈ సమాధి వల్ల మానవుడి కోరికలు నశించిపోతాయి, కర్మలు అంతరించిపోతాయి. అప్పుడు అంతరంగంలోని బాహ్యాభ్యంతరాలలో అప్రయత్నంగా స్వరూపం మాత్రమే స్ఫురిస్తుంది. శ్రవణం కన్నా మరణం వందరెట్లు ఉత్తమం, మరణం కన్నా జ్ఞానము అనేది లక్ష రెట్లు ఉత్తమము, జ్ఞానం కన్నా నిర్వికల్ప సమాధి అనేది కోటి రెట్లు ఉత్తమము. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, జగత్తులో ఉన్నటువంటి వాటి అన్నింటికన్నా కూడా నిర్వికల్ప సమాధి ఉత్తమోత్తమమైనటువంటిది. ఇది అన్నింటికన్నా కూడా ఉత్తమమైనటువంటిది, ఉన్నతమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, అనంతమైనటువంటిది. దీనికి మించింది ఏది కూడా లేదు. ఏమిటది? నిర్వికల్ప సమాధి. నిర్వికల్ప సమాధిలో పోగా పోగా ధ్యేయమైనటువంటి వస్తువును కూడా మర్చిపోతావు. నీకు అంతటా కూడా పరబ్రహ్మ స్వరూపమే సాక్షాత్కరిస్తుంది. అది నిర్వికల్ప సమాధి అంటే అంతా బ్రహ్మమయము. అది కల్పించేది ఇక్కడ. నిర్వికల్ప సమాధిలో మాత్రమే బ్రహ్మతత్వము అనేది స్ఫుటంగా తెలుస్తుంది నీకు. మిగిలినటువంటి స్థితుల్లో మనస్సు అనేది సంచరిస్తూ ఉంటుంది, మనస్సు చరిస్తూ ఉంటుంది. కాబట్టి అదే ఐసుమన. కాబట్టి ఆ విషయం తెలీదు, బ్రహ్మతత్వం పూర్తిగా తెలీదు. అందువల్ల ఆ మనసు పనిచేసేటటువంటి సమయంలో మిశ్రమమైనటువంటి భావాలు ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉంటాయి. కాబట్టి శాంతమైనటువంటి మనస్సుతో ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహించి మనస్సును పరమాత్మయందు లగ్నం చేయాలి. మనస్సు పరమాత్మయందు లగ్నం చేయాలి. అప్పుడు పరతత్వంలో నువ్వు ఏకత్వాన్ని దర్శించగలుగుతావు. అదే పరబ్రహ్మ స్వరూపం. ఎందుకంటే పరబ్రహ్మ ఒంటరిగానే ఉంటుంది కదా, ఒంటి వాడను చుట్టం ఒకడు లేడు. అది పరబ్రహ్మ తత్వం. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. చాలా మంది యోగా చేసేవాళ్ళు మేము ఏ రకమైన మంత్రాలు చేయమండి, మేము ఇలా వెళ్ళిపోతూ ఉంటాం, అంతే పైకి వెళ్ళిపోతూ ఉంటాం, శాస్త్రాల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం, ఇలా చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా పనికిరానివంటి యోగం. ఆ యోగం వాళ్ళు ఎందుకు చేస్తూ ఉన్నారో వాళ్ళకే తెలియాలి. యోగం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటి అంటే మోక్ష సాధన. మోక్షం కోసమే యోగాన్ని చేస్తున్నాం మనం. మరి అది లేకుండా ఇంకా యోగం ఎందుకు? మోక్షం కోసమని యోగం చేస్తూ నా మోక్షం అక్కర్లేదు, మోక్ష సాధన అక్కర్లేదు అంటే మరి యోగం ఎందుకు? ఇంకేదైనా చేసుకో.
కాబట్టి ఇక్కడ నువ్వు యోగం చేస్తూ ఉన్నావు అంటే మొదటి నుంచే నేను చెప్తూనే ఉన్నాను. మీరు ఏ ఆచరణ వేసినా, ఏ పని చేసినా, ప్రాణాయామం చేసినా భగవంతుడి మీదనే మీరు దృష్టి అనేది నిలపాలి, ఇది ఖచ్చితం. అందుకే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, జ్ఞానం లేనటువంటి యోగం అనేది పనికిరాదు, జ్ఞానం అనేటువంటి తీరాలి. జ్ఞానం అంటే చరాచర జగత్ అందరికీ కూడా ఆధారభూతమైనటువంటి వాడు పరమేశ్వరుడే, ఆ పరబ్రహ్మము అనే విషయాన్ని నువ్వు బాగా తెలుసుకోవాలి. అది తెలుసుకుంటేనే యోగం సిద్ధిస్తుంది, లేకపోతే యోగ సిద్ధి అనేది జరగదు.